ఒక పీటీ ఉషగా పొడుచు ఉషారెడ్డి గారు అని చెప్పి రామ్మ వచ్చి నమస్కారం చెప్పి ప్రజలకు ఉషారెడ్డి గారు అని చెప్పి ఆర్కిటెక్ట్ తెలంగాణలో పెడుతున్నటువంటి ఎన్ని భువనగిరి జిల్లాకి చూడకి మన జిల్లానే తామ్మ ఈ జిల్లానే గట్టిగా సపోర్ట్ కూడా ఏమేమని కొడతలేవు మాట్లాడాలి ఎందుకు మాట్లాడదు బ్రహ్మాండమైనటువంటి ఇది తెలంగాణ ప్రతిభ తన తెలంగాణ ఆర్కిటెక్ట్ అంతకుముందు అవకాశాలు ఇవ్వలే ఈ జిల్లా బిడ్డ ఈ జిల్లా బిడ్డని 33 జిల్లాల కలెక్టరేట్లు కడతా ఉంది భువనగిరిలో కట్టేసి ఇంత ప్రతిభ ఉంది తెలంగాణలో ఈ అవకాశాలని నిన్న కోమటి నాగరెడ్డిగా మేము భోజనం తింటుంటే వాడు మంచి భోజనం పెట్టినాడు ఆ ఊర్లో మీరు ఎట్లా పెట్టిన మీ సంగతి మాకు తెలియదు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు గొప్పగా పెట్టారు ఎవరు చేసినారు ఇది అంటే పలానా మన హైదరాబాద్ పిలగాడని చెప్తే అంత టాలెంట్ ఉన్నది గతంలో మనకు అవకాశాలు రాలే అన్ని రంగాలలో గొప్పగా దూసుకుపోయేటువంటి అవకాశాలు అవగాహన మనకు ఉంది కానీ మనకు అవకాశాలు రాలేదు ఇప్పుడు వచ్చింది నిలబెత్తు నిదర్శనం ఇగో ఉషారెడ్డి గారు మన ముందు నిలబడి ఉన్నది ఇదే జిల్లా బిడ్డ 33 జిల్లాలకు కలెక్టరేట్ బిల్డింగ్స్ ఫైనల్ చేయాలని అంటే పెద్దలు గణపతి రెడ్డి గారు మన ఈఎన్సీ ఉన్నారు వారు మేమంతా కలిసి మేము తలకా పలుకొట్టుకుంటుంటే ఇవ్వాలంటే పలానా ఉషా గారు ఉన్నారు మంచిగా చేస్తారంటే పిలిచి మాట్లాడి చేపిస్తూ ఇంత ఇంత అద్భుతమైనటువంటి బిల్డింగ్ తయారు చేసి మనకు అందించింది అంటే ఇట్లా తెలంగాణ ప్రతిభ ఎన్నో రకాలుగా ఎన్నో పద్ధతులలో అనగది ఒక్కబడి ఉండే ఇలా అవకాశాలు వస్తే మన ప్రతిభ ప్రపంచానికే ప్రపంచమే మన దగ్గర నేర్చుకుపోయేటువంటి గొప్ప సన్నివేశాలు ఎన్నో మనకు కనపడతా ఉన్నాయి అటువంటి ఆవిష్కరణ జరుగుతూ ఉన్నాయి మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ప్రభుత్వ ఉద్యోగస్తులను మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా మీ అందరికీ ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నా మీ కృషి మీకు అప్పుడప్పుడు కొంత రాపిడి కావచ్చు గంట ఎక్కువ పని చేయాల్సి రావచ్చు కానీ ఆ తృప్తి మనకు కలుగుతూ ఉంది మనం చేసే పని మిమ్మల్ని కొద్ది ఇబ్బంది పెట్టినా గంట ఎక్కువ పని చేయించినా రాష్ట్రం కోసమే ప్రజల కోసమే